హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగమా క్వీన్ దిస్ ఇస్ వానీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి ఫస్ట్ కార్తీక సోమవారం నేను కూడా కార్తీక మాసంలో సోమవారాలు చేస్తుంటానండి సో ఈరోజు ఆ వీడియోనే ఉంటుంది శివభక్తులమైపోతాము చాలా వరకు అందరు పూజలు చేసేస్తుంటారు బట్ నేను ఈరోజు అంటే ఎవ్రీ మండే ఒక టెంపుల్కి వెళ్ళాలనేసి అనుకుంటాం కదా సో అందుకనేసి నేను కూడా ఇక్కడ ఆలగడ్డలో ఉన్నాను సో ఆలగడ్డలో దగ్గరలో ఒక టెంపుల్ ఉంది అది కాశింతల అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అంట నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను తిను వచ్చేసి మా అత్త అనమాట తిను నా హస్బెండ్ మా మేనమామ అందరం వెళ్తున్నాము దగ్గరలోనే సో అందుకనేసి ఇంకా అందరం కారులో అనేసి వెళ్తున్నాము ఇంటికి ఇంటి నుండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అనమాట సో అందరికీ ఆలగడ్డ ఐడియా ఉన్నట్లయితే పర్లేదు బట్ ఆలగడ్డ కాని వాళ్ళు వచ్చేసి మెయిన్గా మెయిన్ రోడ్ అమ్మడి ఆర్టీసీ నుండి అయితే అనుకోండి ఇటు ఆలగడ్డ టు నంద్యాల హైవే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది మనము హైవే సైడ్ వెళ్తున్నాం అనుకోండి ఊళ్ళో నుండి వెళ్ళామంటే ఇక్కడ మొత్తం ఊరు బయట అంతా ఇక్కడ శిల్పాలనేవి చెప్తూ ఉంటారు ఆలగడ్డ ఫేమస్ ఫర్ శిల్పకళ అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అమెరికాకైనా ఎక్కడికైనా కానీ ఇక్కడి నుండి శిల్పాలు అనేవి వెళ్తూ ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ బెస్ట్ శిల్పాలు దొరుకుతాయి చాలా వరకు అవుట్ ఇండియా కానివ్వండి అబ్రాడ్లో ఆలగడ్డ నుండి స్కల్ప్చర్ ఫేమస్ అనమాట సో అది స్కల్చర్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇంకా హైవే ఎక్కుతాము హైవే కూడా మనము వెంటనే ఫస్ట్ రైట్ టర్న్ ఉంటుంది అటు వెళ్ళిపోతే మనకు కాశింతల రోడ్ వస్తుంది ఆ రోడ్ నుండి మనము స్ట్రైట్గా గా అక్కడ ఒక బోర్డు కూడా పెట్టి ఉంటారు ఈ కాషింతల ఏంటి అని అంటే ఇక్కడ కాశీ నుండి శివలింగం వచ్చి ఉంది అనేసి ఒక కథ అయితే ఉందండి అండ్ ఆ శివలింగం పైన ఇప్పుడు కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించారంట అండి పాతలింగం అయితే కింద ఉంటుంది ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్ అనమాట వకిలా నది అని అంటారు ఈ వకులా నది ఇది ఎప్పుడు పారుతూ ఉంటుంది అండర్ దిస్ రివర్ కొన్ని వేల హెక్టార్ల పంట పొలాలు అనేవి పండుతూ ఉంటాయి ఇక్కడ అంత ఫేమస్ ఎక్కువగా వరి పంటనే సాగు చేస్తూ అన్నమాట సో చూసారా ఇలా మనము మెయిన్ రోడ్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తేనే ఇక్కడ మనకు రోడ్ వస్తుందండి సో ఇటు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డే అనమాట కాశింతల్ల టెంపుల్ రోడ్డు ఈ రోడ్డు ఐ మీన్ రివర్ కి అటు సైడ్ ఇటు సైడ్ చాలా బాగా గ్రీనరీ సీన్స్ ఉంటాయండి మనము ప్రశాంతంగా ఏకాంతంగా ఉండాలి అంటే ఇలా వచ్చేయచ్చు అనేది అర్థమవుతుంది చాలా వరకు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ ఏరియా అండ్ అలాగే టెంపుల్కి ఐ మీన్ అటు సైడ్ రివర్ అటు సైడ్ వచ్చేసి మొత్తం అన్నదానం చేస్తూ ఉంటారు ఎవ్రీ మండే ఇక్కడ అన్నదానాలు చేస్తు ఉంటారంట అండ్ ఎస్పెషల్లీ ఫోర్త్ మండే అండ్ థర్డ్ మండే ఉంటుంది కదా మూడో సోమవారం లేదంటే నాలుగో సోమవారం సో అక్కడ ఎక్కువగా అన్నదానాలు చేస్తూ ఉంటారంట అందరూ అండ్ ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడే మొత్తము కొబ్బరికాయలు అన్నీ పెట్టుకుంటారు సోమవారం కదా సో అందుకనేసి ప్రత్యేకంగా అన్నీ దొరుకుతాయి మనమేమి సపరేట్గా కొనుక్కోవాల్సిన పని లేదు ఒకవేళ మనం ఇంట్లో నుండే తెచ్చుకోవాలన్నా ఓకే సో చూసారా టెంపుల్ వచ్చేసింది ఈ టెంపుల్ అప్పట్లో ఏమీ కట్టించింది ఏం లేదండి చాలా చిన్నగా ఉండేది రివర్కి పక్కనే కాశీ నుండి శివలింగం కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించబడింది అనేసి ఒక కథ అయితే ఉంది నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఓన్లీ ఇంతవరకు అయితే విన్నాను సో బట్ ఇంకా రాన్ రాను అందరూ ఇలా గుడి కట్టేశారు అనమాట గుడి కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ నాగదేవతలు ఉన్నారు సో సో సోమవారము అది ఫస్ట్ మండే అందుకనేసి నేనైతే కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటాను సో అందుకనేసి కంపల్సరీ టెంపుల్ అయితే విజిట్ అవుతుంటామండి సో లోపల ఇక్కడ ఫైవ్ రూపీస్ టికెట్ పెట్టారు అండ్ లోపల ఇక్కడ మనము పాలు కానీ ఇలా నీళ్ళు కానిపోయాలన్నా ట్వంటీ రూపీస్ అనమాట అమౌంట్ పే చేస్తే లోపల గర్భగుడిలోకి అలో చేస్తారు సో ట్వంటీ రూపీస్ ఇచ్చామనుకోండి నీళ్ళు వాళ్ళే సప్లై చేస్తారనమాట అలా మేము కూడా అభిషేకం చేసేసి ఇంకా వచ్చేస్తున్నాము వచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా నార్మల్గా ఒత్తులు అలా వెలిగిస్తాం కదా సో అలా మేము కూడా ఇక్కడ ధ్వజస్తంభం ముందుకు వచ్చేసి ఒత్తులు అనేసి చూస్తున్నాము ప్లేస్ నార్మల్గా కూడా కార్తీక సోమవారం అంటే ప్లేస్ దొరకడం చాలా కష్టం మనం ఒత్తులు వెలిగించాలన్నా సో ఇక్కడ కూడా అదే జరిగింది పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ జనాలు వస్తూనే ఉంటారంట ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు మేము వచ్చిన టైం వచ్చేసి సిక్స్ థర్టీ టు సెవెన్ అనమాట బట్ ఆ టైంలో కూడా జనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నారు నార్మల్గా అయితే అర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోతుంది చూసారా నంది నందీశ్వరుడు ఎంత చక్కగా ఉన్నాడో ఐ మీన్ బాగా ఎక్కువగా పూజిస్తారు కదా ఈ సోమవారాలు వచ్చేసి సో అంత అండ్ అలాగే టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది గర్భగుడి అండ్ టెంపుల్ అయితే ఇంకా లోపల ప్లేస్ తక్కువగానే ఉందండి తక్ ఎక్కువ స్పేస్లోనే ఉంటుంది సో మీరు కూడా ఒకసారి గుళ్ళో ఉండే శివలింగాన్ని దర్శించుకోండి నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కాస్త పక్కకు జరిగారు అండ్ ఇది వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట ధ్వజస్తంభంకి పైన మామూలుగా కార్తీక మాసం టైంలో ఆకాశ ద్వీపం అనేసి పెడతారు ఫస్ట్ సోమవారం రోజు ఇంకా ఆకాశ ద్వీపం వెలిగిస్తారు అది ఎవ్రీ మండే మండే ఇంకా మొత్తం ఫిల్ చేస్తూ ఉంటారనమాట దీపం వెలిగిస్తూనే ఉంటారు అంటిల్ కార్తీక మాసం అండ్ చూసారా గుడి పక్కనే ఈ వకులా నది నది చాలా బాగా ప్రవహిస్తూ ఉంటుంది చాలా బాగుంది అండ్ సీనరీ కూడా చాలా బాగుంటుంది అండ్ మేము కూడా ఇంకా ధ్వజస్తంభం దగ్గర పూజ చేద్దాం అనేసి చూసి కాస్త స్పేస్ వెతుక్కున్నాము అందులోనే ఇంకా దీపం పెడుతున్నాము అండ్ ఇంకా మా బాబు అయితే చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నాడు ఈ నది చూసి తను స్విమ్మింగ్ చేయాలనేసి అంటున్నారు బట్ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది సో జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలామంది ఇక్కడ కార్తీక స్నానాలు చేసుకొని ఇంకా డైరెక్ట్ దేవుళ్ళు గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటారు అలా అయినా పర్లేదు బట్ ఇంట్లోనే మేము స్నానం చేసేసుకొని వచ్చాం కాబట్టి ఓన్లీ వాష్ చేసుకున్నాం కాళ్ళు వాష్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నాం అనమాట అండ్ నార్మల్గా అయితే ఇక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు నేనైతే ఎవ్రీ కార్తీక మాసానికి నాలుగు వారాలు ఒత్తులు నేనే చేసుకుంటాను బట్ ఈసారి అంత టైం కుదరలేదు సో అందుకనేసి ఫస్ట్ టైం కొనుక్కొని చేస్తున్నానండి నార్మల్గా అయితే నాకు నా చేతితోనే చేసినవి దీపం వెలిగించడం అంటేనే ఎక్కువగా ఇష్టము ఒత్తులు బట్ ఈసారి అలా కొనుక్కొని చేస్తున్నాను అండ్ ఇంకా ఆవు నెయ్యితోనే పూజ చేస్తాను అది కంపల్సరీ అనమాట సో ఈ విధంగా నేనైతే నా స్పెసిఫిక్గా నేను ఇలా పూజ నిష్టగా ఉండాలనేసి ఫీల్ అవుతాను అండ్ సో ఇక్కడ మేమైతే ఇంకా ఫస్ట్ కింద డైరెక్ట్ దీపం పెట్టకూడదు కదా సో అందుకనేసి కింద కొంచెం ముగ్గులాగా వేసాము ముగ్గులాగా వేసేసుకొని ఇంకా దీపం వెలిగించాము అండ్ అలా అండ్ అలాగే ఉసిరికాయల మీద కూడా మనము దీపం వెలిగించుకోవచ్చు ఆ ఉసిరికాయల మీద దీపం వెలిగిస్తే ఐ కొన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయనేసి అంటారా అందుకనేసి ఉసిరికాయల మీద కూడా ఒత్తులు వెలిగిస్తాము కార్తీక మాసంలో అండ్ కంప్లీట్గా దాని యొక్క సైంటిఫిక్ రీజన్ అయితే కరెక్ట్గా తెలియదు ఎందుకంటే ఉసిరికాయని లక్ష్మీదేవితో పోలుస్తారు సో అందుకనేసి అలా అనుకుంటున్నాను నేను కూడా విన్నాను అనమాట అలా అండ్ ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఉసిరికాయ మీద కానీ లేదంటే మీన్ ప్రీదలలో కానివ్వండి లేదంటే గోధుమ పిండి దాంట్లో అయినా దీపాలు వెలిగిస్తూ ఉంటారు సో ఇవి ఎక్కువగా నేను చూస్తుంటాను నా చిన్నప్పటి నుండి సో నేను కూడా అలానే ఉసిరికాయ అండ్ అలాగే ఈ దీపం మీద వెలిగించాము అండ్ ఇంకా అలా ధ్వజస్తంభం చుట్టూ తిరిగాము అండ్ అలాగే ఇక్కడ హోల్ లో చూసారా అక్కడ పాములు ఎక్కువగా ఉంటాయని అంటారు చాలామంది సో అక్కడ నుండి ఎక్కువగా పాములు వస్తాయని అంటారు అండ్ అలాగే అక్కడ ఒక చెట్లు ఉన్నాయి అనమాట అక్కడ బిల్వం పత్రం చెట్టు ఉందనమాట నార్మల్గా శివుడికి ఇష్టమైన బిల్వపత్రి బిల్వపత్రం బిల్వ పత్రం అంటారు కదా బిల్వపత్రము ఇక్కడే ఈ చెట్టు నాటారంట ఒక గురూజీ సో అందుకనేసి ఇక్కడ చాలామంది ఆ బిల్వ పత్రం తీసుకొని వెళ్ళి శివాలయంలో పెడుతూ ఉంటారు అండ్ అలాగే ఇక్కడ చూసారా రేగుపండ్ల చెట్లు ఉన్నాయి చాలా కాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ నేను కూడా బిల్వ పత్రం తీసుకుంటున్నాను శివుడికి చాలా ఇష్టమైన ఆకు ఇది ఎస్పెషల్లీ కార్తీక మాసంలో అందరూ బిల్వపత్రంతో పూజ చేస్తూ ఉంటారు అండ్ చూడండి బిల్వపత్రం అంటేనే మూడు ఆకులు ఉంటాయి అన్నమాట మూడు ఆకులు కలిపిన దాన్ని బిల్వ పత్రము ఈ మూడు ఆకుల్ని తీసుకొని వెళ్ళి మనము శివుడికి పెడితే అలంకారంగా మంచిది అని అంటారు శివుడికి ఎంతో ఇష్టమైన ఆకు ఇది అండ్ ఇంకా గుడి మొత్తం ఒకసారి ప్రదక్షిణలు చేస్తున్నాము తిను వచ్చేసి వీరభద్రస్వామి ఆడ చాలామందికి తెలుసు ఉండకపోవచ్చు వీరభద్రుడు తిను అండ్ చాలా పవర్ఫుల్ అని అంటారు వీరభద్రస్వామి అండ్ ఇంకా చాలా స్కల్ప్చర్స్ అయితే కొంచెం బాగున్నాయి నేను అనుకుంటున్నాను ఆలగడ్డ నుండి చేసిన విగ్రహాలు అవి ఉంటాయి అనేసి ఎందుకంటే మన ఊర్లో ఫేమస్ ఉన్నవే పెడతారు ఇక్కడ కూడా అండ్ ఇంకా టెంపుల్ మొత్తం కొత్తదే అనమాట ఎక్కువగా చాలా ఇయర్స్ ఏం కాలేదు కొత్తగానే కట్టించారు అండ్ ఇక్కడ దాకా చాలా వరకు నీళ్ళు వస్తూ ఉండేవంట ఎప్పుడు మునిగిపోతూ ఉండే అంట బట్ ఇంకా ఈ కన్స్ట్రక్షన్ గోడలు కట్టేసి ఇంకా వాటర్ అట్లా తక్కువగా రా ఐ మీన్ టెంపుల్లోకి రానివ్వకుండా అలా కట్టారంట సో అని మా అమ్మమ్మ చెప్పింది తను అంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు అంతా శివలింగం మునిగిపోతూ ఉండే అంట వాటర్ సో వాటర్లో ఇంకా పూజ చేసుకొని వచ్చేవాళ్ళంట అంతకుముందు బట్ ఇంక ఇప్పుడు అంతా కొంచెం డెవలప్మెంట్ చేసేసారంట అండ్ ఇక్కడ వచ్చేసి రావి చెట్టు అంతా చాలా పెద్దగా ఉంది ఇక్కడ కూడా పూజ చేసుకుంటారు రావి చెట్టు కింద అండ్ ఇక్కడ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ సేపు మేము స్పెండ్ చేసాము చాలా బాగా అండ్ సీనరీగా బాగుంది అండ్ అలాగే ప్లెజెంట్గా ఉందనేసి అండ్ అలాగే లాస్ట్గా ఇంకా మామూలుగా గంగమ్మకి పూజ చేస్తున్నాము మేమైతే కంపల్సరీ గంగా నది లాగానే ఐ మీన్ గంగమ్మ అనేసి అనుకుంటాము తినను నీళ్ళని చాలా పవర్ఫుల్ ఎలిమెంట్ కదా సో అందుకనేసి గంగమ్మకు కూడా పూజ అనమాట ఇప్పుడే కాదు నార్మల్గా ఎప్పుడైనా కానీ కార్తీక మాసంలో కానివ్వండి లేదంటే పౌర్ణమికి అయినా కానివ్వండి ఎస్పెషల్లీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అప్పుడు కంపల్సరీ గంగమ్మకు పూజ చేస్తాము అండ్ అలాగే ఊర్లో పంటలు వర్షాలు బాగా పడాలన్నా కానీ గంగమ్మకే పూజ చేస్తాము సో కంపల్సరీ మేము కూడా గంగమ్మకు పూజ చేస్తున్నాము ఇక్కడ గంగమ్మకు నార్మల్గా పసుపు కుంకుమ అండ్ పువ్వులు అండ్ దక్షిణ అండ్ అలాగే ఇలా ఒత్తులు పెట్టేసి పూజ చేస్తాం అన్నమాట ఇక్కడేమో వాటర్ ఫ్లో బాగా ఎక్కువగా ఉంది అండ్ అలాగే ఇంకా కాళ్ళు కింద పెడదామన్నా కింద చాలా పాచి ఉంది అండ్ అలాగే ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి సో అందుకనేసి చాలా జాగ్రత్తగా దిగామన్నమాట అండ్ మా బాబుని బాగా సెక్యూర్డ్గా గట్టిగా పట్టుకున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా తనని పైకి లిఫ్ట్ అనమాట ఎక్కువగా ఫ్లో ఎక్కువ ఉందనేసి సో అందుకనేసి ఇంకా మేము కూడా నెమ్మదిగా దీపం వదులుతున్నాము అండ్ చూసి అసలు ఇక్కడ ఇలా చూస్తే కూడా చాలా బాగుంటుంది సౌండ్ అండ్ అలాగే వాటర్ ఫ్లో కూడా చాలా బాగా స్వచ్ఛంగా అనిపిస్తున్నాయి వాటర్ అయితే అండ్ ఈ నది గురించి అయితే నేను కంప్లీట్గా తెలుసుకోలేదు బికాస్ ఫస్ట్ టైం నాకు ఇది ఉంది అని కూడా మా ఏరియాలో ఉండి కూడా నేను తక్కువగానే తెలుసుకున్నాను అని మా బాబు వదిలాడు తను అప్పుడు బోల్ట బోల్టా పడేసింది సో ఇంకా తర్వాత మొక్కొని ఇంకా మేము అక్కడ నుండి ఇంకా కాసేపల్లానే ఎంజాయ్ చేశాము అండ్ ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం వస్తున్నాను మా హస్బెండ్ అయితే చాలాసార్లు వచ్చారంట ఐ మీన్ మ్యారేజ్కి ముందు సో అందుకనేసి నాకు ఇంకేం తెలియదు ఈ ఏరియాలో స్పెసిఫిక్గా అండ్ చాలా బాగుంది అండ్ తర్వాత ఇంకా టెంపుల్ టెంపుల్ బయటకు వచ్చాము ఇక్కడ బయటేమో ముంత బొరువులు అమ్ముతున్నారు ముంత బొరుగులు అంటే మన రాయలసీమలో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఎందుకంటే ముంత కింద వేడిగా ఉండే బురుగులు మనము వేసి మసాలా కలుపుతారనమాట మన ఏరియాలో చాలా ఫేమస్ బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చూపిస్తున్నాను ఇందులో ఐదు రకాలు కలుపుతారంట అతను పప్పుల పొడి మసాలా ఐ మీన్ ధనియాల పొడి అండ్ ఉప్పు కారం అండ్ అలాగే నిమ్మరసం అండ్ అలాగే కొన్ని ఆనియన్ టమాటా పల్లీలు ఇవన్నీ కలిపేసి చేస్తారు చాలా స్పైసీగా ఉంటాయి బొరుగులు అంటే మరమరాలు అంటారు ముంత అంటే ఇంకా దాంట్లో బొగ్గులు వేసి వేడివేడిగా దాంట్లో పెడతారు అనమాట బొగ్గులు ఇవన్నీ వేసేసి ఒక కుండలో ముంత అంటారు అనమాట కుండని అందులో బొగ్గులు వేసిన దాంట్లో కొంచెం సాంబ్రాన్ లాగా మీన్ చమురు అలా వేస్తే బాగా గుమగుమలాడే స్మెల్ వస్తుందనమాట సో అలా ఈ పెట్టారంటే కింద బరువులు వేడవుతూ ఉంటాయి యాక్చువల్గా మామూలుగా ఇది కూడా కాదు అథెంటిక్ ముంత బరువులు బట్ ఇలా పెట్టాడు ముంత బరువులు అంటే గ్లాస్లో అనమాట ఒక బండి ఉంటుంది కదా గ్లాస్లో క్లోజ్డ్గా పెడతారు అది ఆ మసాలా అండ్ అలాగే వేడి ఆ బురుగులుగా పడుతుంది సో అలా ఉంటుంది అప్పట్లో ఉండేవి ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు బట్ ఇదే ఇప్పుడు ఫేమస్ సో అందుకనేసి మేము కూడా మా చిన్నప్పుడు మెమరీస్ కోసం అనేసి ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకున్నాము టేస్ట్ మాత్రం కాస్త ఓకే ఓకే బట్ తినచ్చు సో ఏదండి ఈరోజు వీడియో కాశీంతల్ల టెంపుల్ సో మీరు కూడా దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి చాలా మంచి ప్లేస్ అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్